हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर यूट्यूब चैनल स्टडी फ्री एग्जाम्स। सो फ्रेंड्स, मनम इक्कड इंडियन पॉलिटी एम लक्ष्मीकांत लेटेस्ट एडिशन 6th एडिशन नी वीडियोस रूप में तेलुगुलो चूस्तुन्नाम फ्रेंड्स। आ सीरीज लो इवाल कोत्त चाप्टर 17th चाप्टर लक्ष्मीकांत लो प्रेसिडेंट गुरिंचि मनम इक्कड डिस्कस चेस्तां। सो ई प्रेसिडेंट मनकि ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉందండి, ఇన్ని ఏ విధంగా ఎన్నుకుంటారు, ఈ ఓట్లు అనేది ఎలా లెక్కిస్తారు, వీటికి మళ్ళీ ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రొసీజర్ లో కొన్ని క్రిటిక్స్ అనేవి మనకి విమర్శలు అనేవి వచ్చినాయి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్ గా చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో అంతకు ముందు వీడియోస్ కానీ మీరు చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఆ వీడియోస్ అన్ని కూడా వాచ్ చేసి కంటిన్యూస్ గా వీడియోస్ ని చూడండి, ఆ తర్వాత బుక్ చదవండి, మీకు బాగా అర్థమైంది. వీడియోస్ కానీ మీకు అర్థం అవుతున్నట్టయితే ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఓకే, ఈ బుక్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ లింక్ ఉంది, టెలిగ్రామ్ లో మీరు జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రెసిడెంట్, అనగానే మనకి ఆర్టికల్స్, ప్రెసిడెంట్ డీటెయిల్స్ ఆర్టికల్స్ ఏంటి అంటే, ఆర్టికల్ 52 నుంచి 78 వరకు కూడా మనకి ఇవి పార్ట్ 5 లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, పార్ట్ 5 లో మనకి ఆర్టికల్ 52 నుంచి 78 వరకు కూడా మనకి ప్రెసిడెంట్ డీల్ చేసే మనకి ఆర్టికల్స్ అన్నమాట. ఓకే, సో ఈ ప్రెసిడెంట్ అనేవాడు దేంట్లో పార్ట్ గా వస్తాడంటే, మనకి ఎగ్జిక్యూటివ్ లో పార్ట్ గా వస్తాడు. మనకి ఒక గవర్నమెంట్ ని మనం లెజిస్లేటివ్ గా, ఎగ్జిక్యూటివ్ గా, జుడిషియర్ గా మూడు పార్ట్లు మనం డివైడ్ చేసుకుంటాం. సో అందులో ఎగ్జిక్యూటివ్ పార్ట్ లో మనకి ఈ ప్రెసిడెంట్ అనేవాడు వస్తాడు. సో అది కూడా యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో, మన స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో మనకి గవర్నర్ వస్తాడు, అదే యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో ప్రెసిడెంట్ వస్తాడు. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో ప్రెసిడెంట్ తో పాటుగా మనకి ఇంకెవరెవరు ఉంటారంటే, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటర్నీ జనరల్, వీళ్ళందరూ కూడా మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో పార్ట్ అన్నమాట. ఓకే, సో అయితే మనకి తెలుసు ఫ్రెండ్స్, ప్రెసిడెంట్ ని మనకి ఇండియన్ స్టేట్, మన భారతదేశానికి హెడ్ గా చెప్తాము. ఓకే, అదే విధంగా ఆయన్ని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా కూడా మనం చెప్తాము. సో ఈయన మనకి ఒక యూనిటీకి, ఇంటిగ్రిటీ, సాలిడిటీ మొత్తానికి కూడా మనకి దేశానికి మొత్తానికి ఒక సింబల్ గా మనకి ఎక్కడైనా కానీ ప్రపంచ దేశాలకి సింబల్ గా మనకి ఈయన రిప్రజెంట్ చేస్తారు అనమాట. ఓకే, వేరే దేశాల్లో మనకి ప్రెసిడెంట్ అనేవాడు మన భారతదేశం తరఫున మన యూనిటీ, ఇంటిగ్రిటీకి ఈయన ఒక సింబల్ లాగా పనిచేస్తాడు. ఎందుకు అంటే మనకి ఈయన్ని ఎన్నుకునే విధంలో కానివ్వండి, అన్ని చోట్ల కూడా దేశంలో అందరు కూడా పాల్గొంటారు ఇండైరెక్ట్ గా, ఎలా అనేది మనం ముందు ముందు మనకు తెలిసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఎలక్షన్స్ గురించి చూద్దాం. అసలు ఈ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్ అనేవి ఎవరు ఎలా జరిగింది, ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు అంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సింది ఏంటంటే, ఈయన ఎలక్షన్ అనేది డైరెక్ట్ గా అవ్వదు. ప్రజలు అనేవాళ్ళు మనకి ప్రతి ఒక్కరు కూడా పీపుల్ అనేవాళ్ళు డైరెక్ట్ గా ఎన్నుకోరు అనమాట, ప్రతి ఒక్కళ్ళు ఓటు అనేది వేయరు. అయితే ఈయనకి ఓటు హక్కు ఎవరు వేస్తారు అంటే, ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఒకటి ఉండిద్ది. ఎలక్టోరల్ కాలేజ్ లో ఎవరు మెంబర్స్ గా ఉంటారు అంటే, మనకి ఎలక్టోరల్ కాలేజ్ లో మెంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఎలక్టెడ్ మెంబర్స్ ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే మనకి పార్లమెంట్ లో రెండు హౌసెస్, మనకి లోక్సభలో అలాగే రాజ్యసభలో ఎవరైతే ఎలక్టెడ్ ఉంటారో, ఇప్పుడు యాంగ్లో ఇండియన్స్ లేరు కాబట్టి లోక్సభలో ఓన్లీ మనకి 543 మెంబర్స్ ఉన్నారు, రాజ్యసభలో మనకి 233 మెంబర్స్ ఎవరైతే నామినేటెడ్ ఉంటారో వాళ్ళు ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ కింద రారనమాట. సో అంటే ఈ 12 మెంబర్స్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ లో ఓటు హక్కు అనేది ఉండదు. సో ఇక్కడ లోక్సభలో, రాజ్యసభలో ఎలక్టెడ్ మెంబర్స్, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో మనకి రాష్ట్రాలకి, ఆ అసెంబ్లీలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్, ఇక్కడ కూడా నామినేటెడ్ యాంగ్లో ఇండియన్ కూడా నామినేట్ అవుతారు. సో వాళ్ళు కూడా ఇక్కడ నామినేటెడ్ మెంబర్స్ ఎవరు కూడా ఇక్కడ ఎలక్షన్ లో పార్ట్ ఉండరు అనమాట, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు మాత్రమే. అలాగే మనకి యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, పాండిచ్చేరి, ఈ రెండింటిలో ఉండే అసెంబ్లీలో ఉండే ఎలక్టెడ్ మెంబర్స్ కూడా మనకి ఇక్కడ ఓటు హక్కు అనేది వేసుకుంటారు అనమాట. సో ఇక్కడ ఓటు హక్కు అనేది ఈ ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో, పాండిచ్చేరిలో, ఇది ఈ ప్రొవిజన్ ఎప్పుడు యాడ్ చేశారంటే, 70th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లో మనకి ఈ రాజ్యాంగ సవరణ అనేది వచ్చింది. ఈ సవరణ ద్వారా మనకి ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ లో మనకి ఢిల్లీ, పాండిచ్చేరి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ కూడా ఓటు హక్కు విధించవచ్చు, ఓటు హక్కు అనేది విధించవచ్చు అని చెప్పి మనకి వీళ్ళకి కూడా ఓటు హక్కు కల్పించారనమాట. సో మనం టోటల్ గా చూసుకుంటే లోక్సభ, రాజ్యసభ, అలాగే మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అలాగే యూనియన్ టెరిటరీస్ లో ఢిల్లీ, పాండిచ్చేరి, వీళ్ళలో ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే
ఈ ఎలక్టోరల్ కాలేజ్ లో మెంబర్స్ అన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ ఎలక్టెడ్ అనేది కొన్నిసార్లు మనకి మెన్షన్ చేయాలి ఖచ్చితంగా, మెన్షన్ చేయకపోతే అది రాంగ్ అనమాట ఆన్సర్ అనేది. ఓకే, ఎన్సీక్యూస్ లో చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారంటే, మనకి ఈ నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో పార్లమెంట్స్ లో, లోక్సభలో, రాజ్యసభలో, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నామినేటెడ్ మెంబర్స్ అది, అలాగే మనకి బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కొన్ని రాష్ట్రాల్లో ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ప్రజెంట్ 6 రాష్ట్రాల్లో, 6 రాష్ట్రాల్లో మనకి బైకామరల్ లెజిస్లేచర్ అనేది ఉంది. కొన్ని చోట్ల మనకి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉంది. సపోజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, సో అలా మనకి ఈ మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. సారీ, ఇక్కడ మనకి తమిళనాడు లేదనమాట. ఓకే, సో ఇట్లా మనకి 6 రాష్ట్రాల్లో, మనకి ఇక్కడ 6 రాష్ట్రాల్లో ఈ బైకామరలిజం అనేది ఉంది. సో అయినా కానీ ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ అనేవాళ్ళు ఇక్కడ పార్ట్ తీసుకోరు. వాళ్ళు ఎలక్టెడ్ అవ్వనివ్వండి, నామినేటెడ్ అవ్వండి, వాళ్ళు ఎటువంటి పార్ట్ అనేది ఇక్కడ తీసుకోరు. ఓన్లీ అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు మాత్రమే ఇక్కడ పార్ట్ తీసుకుంటారు. ఓకే, అలాగే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఢిల్లీలో, పుదుచ్చేరిలో ఎవరైతే నామినేటెడ్ మెంబర్ ఉంటారో వాళ్ళు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయరు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏమైంది, మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకున్నాం. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదన్నా ఒక రాష్ట్రంలో అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయిపోయింది, అది ఏ విధంగా అనండి, మెజారిటీ కోల్పోవడం కానివ్వండి, లేకపోతే అక్కడ 5 సంవత్సరాలు పూర్తవడం వల్ల ఎలక్షన్ అసెంబ్లీ అనేది ఒక రాష్ట్రంలో డిజాల్వ్ అయిపోయింది. ఆ డిజాల్వ్ అయిపోయినప్పుడు మనకి పాత ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఎటువంటి ఓటు హక్కు అనేది ఉండదు, వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది సీజ్ చేయబడింది. ఓకే, ఒకవేళ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ముందు, ఓకే మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ముందు మనకి ఎలక్షన్స్ కానీ జరిగితే ఆ ఎలక్షన్స్ లో ఎవరైతే ఎమ్మెల్యేస్ ఎలెక్ట్ అవుతారో వాళ్ళు పాల్గొనొచ్చు. కానీ ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్స్ జరగలేదు, ఎలక్షన్స్ అవ్వకుండానే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అయినప్పటికి కూడా ఎటువంటి అవకాశం అనేది ఉండదు అనమాట. అంటే ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన టైంలో మనకి ఏవైతే కరెంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది, ఓటు హక్కు అనేది అనేది ఇక్కడ కొన్ని క్లాజ్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనకి రాజ్యాంగంలో ఈ రాష్ట్రాలు లోక్సభ రాజ్యసభలో యూనిఫార్మిటీ తీసుకురావడం కోసం, యూనిఫార్మిటీ అంటే ఇప్పుడు మనకి లోక్సభలో మనకి ఇక్కడ ఎమ్మెల్యే అనే వాళ్ళకి ఎన్నుకునే వాళ్ళ ప్రజల సంఖ్య అంత తక్కువగా ఉండేది కంపేర్ టు ఎంపీ. ఎంపీని ఎక్కువ మంది మనకి ఎన్నుకుంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 2-3 నియోజకవర్గాల్లో మనకి ఏవైతే ఎమ్మెల్యేకి ఎన్నుకుంటారో ఆ నియోజకవర్గంలో అందరు ప్రజలు కలిపి ఒక ఎంపీని ఎన్నుకుంటారు. అంటే ఎంపీ యొక్క ప్రజల సంఖ్య, ఓటర్ల సంఖ్య అనేది ఎమ్మెల్యేతో పోల్చుకుంటే ఎక్కువ, అవును కదా. సో అలా అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎంపీని ఈక్వల్ గా లేరు. సో అలా యూనిఫార్మిటీ తీసుకురావడం కోసం, అంటే ఇప్పుడు ఈ 2-3 ఎమ్మెల్యేలు కలిపితే ఒక ఎంపీ అనేది మనకి ఎలా అనేది డిసైడ్ చేయడం కోసం, ఆ నెంబర్ ఎలా ఈక్వల్ చేయడం కోసం మనకి రాజ్యాంగంలో మనకి ఈ స్టేట్స్ యూనియన్ నుంచి, యూనియన్ లో ఉన్న ఎంపీలు అంటే సపోజ్ ఇక్కడ లోక్సభలో రాజ్యసభలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని ఎమ్మెల్యేస్ ని మనకి ఈక్వల్ చేయడం కోసం కొన్ని ప్రొవిజన్స్ అనేవి మనకి ఇక్కడ పెట్టిందనమాట. ఆ ప్రొవిజన్స్ ఏంటి అంటే మనం ఒక్కొక్కటిగా చూద్దాం ఫ్రెండ్స్. ఈ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో, పార్లమెంట్ లో, వీళ్ళందరిని కూడా మనకి ఈ ఓటు కి ఒక వాల్యూ అనేది కల్పించింది అనమాట. ఎమ్మెల్యే వేసే ఓటు కి ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఓటు యొక్క వాల్యూ ఎంత, ఎంపీ వేసే ఓటు లోక్సభ మెంబర్ కానీ రాజ్యసభ మెంబర్ కానీ ఆ ఓటు యొక్క వాల్యూ ఎంత అని చెప్పి మనకి ఇక్కడ ఒక వాల్యూ అనేది డిసైడ్ చేసింది. దీని ద్వారా ఏమైంది, మనకి ఈక్వల్ నెంబర్ అనేది కరెక్ట్ గా మనకి రిప్రజెంటేషన్ అనేది యూనిఫామ్ గా ఉండింది. సో అందుకని చెప్పి ఒక ఫార్ములా అనేది ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి తీసుకొచ్చారనమాట. సో అది ఏంటి అనేది ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఫార్ములా మనకి ఇక్కడ ఎమ్మెల్యేని మనం ఎలా డిసైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనకి ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే యొక్క ఓటు వాల్యూ ఎంత ప్రెసిడెంట్ది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మనకి ఆ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్రంలో ఎమ్మెల్యేనో ఆ రాష్ట్రంలో మనకి పాపులేషన్ ఎంత ఉందో, ఆ రాష్ట్రంలో ఉన్న పాపులేషన్, ఆ రాష్ట్రంలో ఉన్న పాపులేషన్ ని మనకి ఎంత ఎవరితో డివైడ్ చేయాలి అక్కడ ఆ రాష్ట్రంలో. సపోజ్ ఇక్కడ మనకి ఏపీలో 175 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో దాంట్లో ఒకరిని మనకి ఇక్కడ ఆంగ్లో ఇండియన్ గా తీసేస్తే 174 అనేవాళ్ళు ఎలక్టెడ్ మెంబర్స్. ఇక్కడ ఎలక్టెడ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎలక్టెడ్ మెంబర్స్ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. ఓకే, సో టోటల్ పాపులేషన్ ఇప్పుడు మనకి 5 crores అనుకున్నాం ఏపీలో. ఈ 5 crores కూడా మనకి ఈ పాపులేషన్ ఏదైతే ఇక్కడ మనం చెప్తున్నాము ఫ్రెండ్స్, ఈ పాపులేషన్ ఎప్పుడు సెన్సెస్ ప్రకారం తీసుకోవాలి అంటే
1971 లో మనకి ఏదైతే సెన్సెస్ ప్రకారం పాపులేషన్ ఉందో ఆ సెన్సెస్ ప్రకారమే పాపులేషన్ తీసుకోవాలి, 2011 ప్రకారం కాదు. ఓకే, 1971 సెన్సెస్ ప్రకారమే తీసుకోవాలి టిల్ 2026 వరకు. ఎందుకంటే ఈ పీరియడ్ వరకు మనకి ఈ సంఖ్య అనేది, ఇప్పుడు మనకి ఉన్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అనేది కానివ్వండి, లేకపోతే ఎంపీల సంఖ్య అనేది, ప్రజల పాపులేషన్ అనేది ఈ సెన్సెస్ ఆధారంగానే మనకి ఇక్కడ తీసుకున్నారన్నమాట. 2026 వరకు వీటిలో ఏ మార్పు జరగాలని చెప్పి మనకి రాజ్యాంగంలో చెప్పబడింది. సో అందుకని చెప్పి మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కూడా ఈ 1971 లో సెన్సెస్ లో ఉన్న పాపులేషన్ తీసుకోవాలి. ఇక్కడ మనకి సపోజ్ చెప్తున్నాను అనమాట, ఇక్కడ ఏపీలో ఇక్కడ 5 crores పాపులేషన్ ఉన్నారు, మనకి మొత్తం కూడా 174 ఉన్నాయి ఎలక్షన్ లో. సో ఇంటూ 1/1000 మనం చేసుకుంటే, సో ఏదైతే ఇప్పుడు ఒక వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ ఏదైతే వచ్చిందో, సపోజ్ ఒక ఎక్స్ వాల్యూ వస్తే ఈ ఎక్స్ వాల్యూ మనకి ఏపీలో ఉన్న ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే యొక్క వాల్యూ అనమాట, ఓటు యొక్క వాల్యూ ఇంటూ మనకి 174 వేసుకుంటే, 174 వేసుకుంటే మనకి వచ్చే వాల్యూ మొత్తం కూడా మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల యొక్క వాల్యూ, ఓటు యొక్క వాల్యూ అనమాట. సో అలా మనకి ఇది చాలా కాంప్లికేటెడ్ ఫ్రెండ్, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ఇక్కడ బాగా చూడండి. ఓకే, ఇప్పుడు మనకి దీంతో మనకి ఏమర్థమైంది, సో ఇక్కడ మనకు ఒక ఎమ్మెల్యే ఒక ఓట్ వాల్యూ అనేది కావాలంటే మనకి ఆ రాష్ట్రంలో ఉన్న పాపులేషన్ దాన్ని డివైడెడ్ బై టోటల్ ఎలక్టెడ్ అసెంబ్లీస్, ఎవరైతే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఎంతమంది అయితే ఉన్నారో నామినేటెడ్ కాకుండా వాళ్ళ నెంబర్ వేసుకొని దాన్ని డివైడ్ చేసుకొని ఇంటూ 1/1000 వేసుకుంటే మనకి ఎమ్మెల్యే ఒక ఓటు హక్కు అనేది మనకి వాల్యూ వచ్చింది అనమాట. సో అలా మనకి ప్రతి రాష్ట్రంలో మనకి 29 రాష్ట్రాలు అలాగే ఢిల్లీ పాండిచ్చేరి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేల యొక్క వాల్యూ అనేది తీసుకొస్తారు అనమాట. ఓకే, సో అలా మనకి వాల్యూస్ అనేది తీసుకొస్తారు. ఆ తర్వాత మనకి ఎంపీ యొక్క వాల్యూ తీసుకుంటాం. ఎంపీ అంటే మనకి ఇప్పుడు లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానీ, ఏదో ఒక హౌస్ లో కానీ మనకి ఇక్కడ మెంబర్ అనేవాడు ఉన్నాడు. సో మెంబర్ యొక్క ఆధార్ యొక్క వాల్యూ తీయాలంటే మనకి ఏం కావాలి, ఇక్కడ టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టోర్స్. మనకి ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఇందాక మనం చెప్పుకున్నాం ఏపీలో మనకి ఒక ఎమ్మెల్యే యొక్క ఓటు వాల్యూ ఎంతైతే వచ్చిందో దాన్ని ఇంటూ 174. అలా మనం అన్ని రాష్ట్రాల యొక్క ఎంపీలు ఎమ్మెల్యేల యొక్క ఓటు హక్కు వాల్యూని ఇంటూ చేసుకొని మనకి మొత్తం వస్తే దాని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఆ వచ్చిన టోటల్ వాల్యూ ఇక్కడ వేసుకొని మనకి న్యూమరేటర్లో అది మొత్తం వాల్యూ ఒక 1000 వచ్చింది అనుకుంటాం. ఓకే, సో ఈ టోటల్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేస్ మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల యొక్క అందరి ఎమ్మెల్యే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉన్నారో ఆ ఎమ్మెల్యేల అందరి యొక్క ఓట్ వాల్యూస్ అన్నింటిని కూడా యాడ్ చేసుకుని దాన్ని దేంతో డివైడ్ చేయాలంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ అంటే ఎంత, లోక్సభలో 543 ప్లస్ మనకి రాజ్యసభలో 233, వీళ్ళే కదా ఎలక్టెడ్ మెంబర్స్. సో వీళ్ళిద్దరిని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, మొత్తం కూడా 776 అనుకున్నాం. సో 776 వేసుకుంటే ఈ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనకి ఇక్కడ ఒక ఎంపీ యొక్క వాల్యూ అయితే అనమాట. ఓకే, ఒక ఎంపీ వేసే ఓటు హక్కు వాల్యూ ఇంత అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక ఎంపీ ఒక ఓటు హక్కు వాల్యూ ఎలా తీయాలో తెలుసుకుందాం, ఎమ్మెల్యే ఒక ఓటు హక్కు వాల్యూ ఎలా వచ్చిందో చూసుకుందాం. సో ఇలా మనకి ఇప్పుడు ఒక ఓటు హక్కు వాల్యూ ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ చూసుకుంటే ఎమ్మెల్యే ఓటు వాల్యూ అనేది చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీల నెంబర్ పోల్చుకుంటే ఎంపీలు అనేవాళ్ళు ఓన్లీ 776 ఉన్నారు. ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఒక యూపీలో చూసుకుంటే 403 ఉన్నారు, 403 మెంబర్స్. అలాగే ఇప్పుడు మనకి 175 ఏమో మన ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో 119 ఉన్నారు. సో అలా మనకి ఇక్కడ పోల్చుకుంటే ఎక్కువ ఎమ్మెల్యే నెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఈక్వల్ చేయడం కోసం ఎంపీ యొక్క ఓటు వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇంతవరకు క్లారిటీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఓటు వాల్యూస్ అనేవి మనకు తెలుసు. సో తర్వాత ఏమైంది, మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగింది. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మనకి దేని బేస్ చేసుకుని జరిగింది అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఓకే, అలాగే మనకి ఈ ఓటింగ్ అనేది సీక్రెట్ బ్యాలెట్ లో, ఏ ఎంపీ ఏ ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేశారని తెలియకుండా సీక్రెట్ బ్యాలెట్ లో జరిగింది అనమాట, సీక్రెట్ గా జరిగింది. ఓకే, సో దీని ద్వారా మనకి ఎవరికైతే ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంటంటే మనకి ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది మనకి ఇప్పుడు ఇంకా ముందు చూద్దాం, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ కూడా చూద్దాం. సో ఇక్కడ అబ్సల్యూట్ మెజారిటీ అనేది మనకి ఇక్కడ ఈజీగా తెలిసిపోయింది అనమాట ఈ మెథడ్ వల్ల. ఓకే, సో ఒక క్యాండిడేట్ అనేవాడు గెలిచాడు అని చెప్పి ఎలక్టెడ్ అని చెప్పి డిక్లేర్ చేయడం కోసం ఒక కోటాని ఫిక్స్ చేశారనమాట. ఓకే, ఈ ఫిక్స్డ్ కోటానే మనం ఎలక్టర్ కోటా ఎలక్షన్ కోటా అని కూడా మనం అనొచ్చు అనమాట. ఓకే, ఎలక్టోరల్ కోటా అని చెప్పి అంటాం.
సో ఈ ఎలక్టోరల్ కోటా అనేది మనకి ఎక్కడ ఎలా వచ్చింది అంటే దీనికి కూడా ఫార్ములా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఈ ఎలక్టోరల్ కోటా మనం ఇక్కడ డిటర్మైన్ చేయడం కోసం మనకి ఏం చేయాలంటే ఈ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఇప్పుడు మనకి ఎలక్షన్ జరిగింది అనుకుందాం సో ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలక్షన్ లో ఎన్నైతే ఓట్లు పోల్ అవుతాయో వాటి యొక్క మొత్తం వాల్యూ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు వేశారు ప్లస్ ఇంతమంది ఎంపీలు వేశారు అని తెలుసుకుంటే ఒక ఎమ్మెల్యే యొక్క ఓట్ వాల్యూ ఎంత ఎంపీ యొక్క ఓట్ వాల్యూ ఎంత ఆ వాల్యూ మొత్తం కూడా యాడ్ చేసుకొని ఆ వాల్యూ మొత్తం కూడా ఇక్కడ వ్యాలిడ్ ఓట్స్ అన్ని కూడా మనకి నెంబర్ వేసుకోవాలన్నమాట ఓకే ఆ నెంబర్ వేసుకోవాలి ఎమ్మెల్యేలు ఎంపీలు వ్యాలిడ్ మాత్రమే ఫ్రెండ్స్ ఓకే ఇన్వాలిడ్ అంటే సపోజ్ కొన్ని మిస్టేక్స్ వల్ల కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు డిఫరెంట్ డిఫరెంట్ వేస్తే అవి మనకి లెక్కలోకి రాదన్నమాట వ్యాలిడ్ ఓట్స్ ఏవైతే వచ్చినాయో సపోజ్ ఇక్కడ 100 వచ్చినాయి అనుకున్నాం ఓకే 100 వచ్చినాయి తో తర్వాత మనకి ఎలక్షన్ అనేది ఎంతమంది క్యాండిడేట్స్ జరుగుతుంది ఒక క్యాండిడేట్ మనం ప్రెసిడెంట్ ఒకటి ఇప్పుడు ఇక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే మనం అది నార్మల్ గా అయితే ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది ఒక పోస్ట్ కాకుండా ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఎక్కువ పోస్టులకి ఎలక్షన్ జరిగేటప్పుడు ఈ ప్రపోర్షనల్ మెథడ్ ని వాడతారు అనమాట ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సో అలాంటప్పుడు ఇక్కడ మనకు కానీ ఇక్కడ ప్రెసిడెంట్ కి వాడుతున్నాం సో ప్రెసిడెంట్ కి వాడుతున్నాం కాబట్టి 1 దానికి ప్లస్ 1 వేసుకుంటే ఇక్కడ 2 వచ్చింది అంటే 100 డివైడెడ్ బై 2 మళ్ళీ ప్లస్ 1 వేసుకోవాలన్నమాట ఓకే సో ప్లస్ 1 వేసుకుంటే మనకి కోఎఫిషియంట్ కి ఈ ఫార్ములా అనేది ఫిట్ అయింది ఎందుకంటే ఇప్పుడు వచ్చే మెజారిటీలో నుంచి మనకి దానికి ఒక ఎక్స్ట్రా కావాలి సో ఇప్పుడు ఇక్కడ 100 కాబట్టి 50 సో మనకి ఇక్కడ 51 అనేది ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలక్ట్రల్ కోటా 51 ఇది మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కానీ ఈ నెంబర్ అనేది మనకి ఓట్లు పోల్ అయిన దాన్ని బట్టి మనకి ఇక్కడ నెంబర్ అనేది చేంజ్ అయింది అనమాట ఓకే వాల్యూ అనేది సో ఇక్కడ 51 అనేది మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇప్పుడు ఈ 51 అనేది ఎవరికైతే వస్తాయో ఆ 51 ఓట్లు వస్తే మనకి ఇక్కడ డిక్లేర్ చేస్తారు సో అయితే మనకి ఎలక్షన్ ప్రొసీజర్ ఎలా జరిగింది అంటే ఓకే సో మనకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఎంపీకి మనకి ఇక్కడ ఒక బ్యాలెట్ పేపర్ అనేది ఇస్తారు ఆ బ్యాలెట్ పేపర్ లో సపోజ్ మన ఎలక్షన్ లో ఒక బ్యాలెట్ పేపర్ ఒక పేపర్ ఇస్తే ఆ బ్యాలెట్ పేపర్ లో మన ఎలక్షన్ లో ఇప్పుడు 3 కానీ 4 మెంబర్స్ కానీ మనకి ఇక్కడ పోటీ చేస్తున్నారు అనుకున్నాం సో అయితే మనకి ఇక్కడ 1 2 3 4 మనకి నలుగురు ఉంటే నలుగురు పేర్లు అనేవి ఇక్కడ రాస్తారు అనమాట రాసి ఈ పేర్లలో మనకి బ్రాకెట్స్ ఇస్తారు 1 2 3 4 సో ఇక్కడ 4 బ్రాకెట్లు ఇచ్చి మనకి ఇక్కడ వీటికి ప్రిఫరెన్స్ అనేది ఏమని చెప్తారు అనమాట ఈ ఓటర్ అనేవాడు ఎలా ఓట్ వేయాలి సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పేరు ఎవరైతే ఉందో ఆ పేరుకి నేను ఫస్ట్ గా నేను అతని ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నాను ఓకే సో తర్వాత నాకు 4th నెంబర్ లో ఉన్నాన్ని సెకండ్ గా సో అతను కాకపోతే ఇతను అవ్వాలనుకుంటున్నాను లేకపోతే 3rd ఇలా 4th ఇలా మనకి ఇక్కడ ఇలా ఒక్కొక్క ఓటరు తన యొక్క ప్రిఫరెన్స్ అనేది ఆ పేర్లు ఎదురుగా ఇస్తాడనమాట ఓకే సో ఇలా మనకి ప్రిఫరెన్స్ చేస్తే మనకి ఎంతవరకు ఎలక్షన్స్ అనేవి అయిపోతాయి ప్రతి ఒక్క ఎలక్టోరల్ మెంబర్ కూడా ఎలక్టోరల్ కాలేజ్ ఉన్న మెంబర్ అందరూ కూడా ఓట్లు అనేవి ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేవి ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటే అంతమంది క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట ఓకే ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేశారు సో తర్వాత మనకి ఏమైంది ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు ఎలక్షన్స్ లో కౌంటింగ్ అయింది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అనేది చేస్తారు కౌంటింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఫ్రెండ్స్ ఎలా కౌంటింగ్ చేస్తారో చూడండి ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న ఓట్లు మనకి పేర్లు ఉన్నాయన్ని కూడా మనకి 4 డివైడెడ్ చేస్తారు అనమాట 4గా డివైడ్ చేస్తారు సపోజ్ మనకి ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఒక నెంబర్ 1 క్యాండిడేట్ కి మనకి ఇక్కడ 40% వచ్చినాయి అనుకుందాం ఓకే నెంబర్ 2 క్యాండిడేట్ కి మనకి ఇక్కడ 35 వచ్చినాయి అనుకుందాం నెంబర్ 3 క్యాండిడేట్ కి ఇక్కడ 20 వచ్చినాయి ఓకే నెంబర్ 4 క్యాండిడేట్ కి ఇక్కడ 40, 60, 95, 5% వచ్చినాయి ఓకే సో ఇక్కడ మనకి టోటల్ 100% ఓట్లలో మనకి ఇక్కడ 40% వచ్చినాయి ఒకరికి 35% ఒకరికి వచ్చింది 20% ఒకరికి వచ్చింది 5% ఒకరికి వచ్చింది ఓకే మొత్తం కలిపి మనకి ఇక్కడ 800% అనేది అయిపోయింది సో 100% ఓట్లలో కూడా మనకి ఇక్కడ చూడాల్సింది మెయిన్ గా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేవాళ్ళు ఫస్ట్ క్యాండిడేట్ 40% మంది ఇతనే ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నారు సెకండ్ దాంట్లో ఇంతమంది థర్డ్ దాంట్లో ఇలా ఇలా మనకి ఫస్ట్ కౌంటింగ్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ చూసుకుంటే వచ్చింది కానీ మనకి మ్యాజిక్ నెంబర్ ఇందాక మనం ఎలక్టోరల్ నెంబర్ చెప్పుకున్నాం కదా సో ఇక్కడ మనకి ఇక్కడ ఎలక్టోరల్ నెంబర్ మనకి ఎలక్టోరల్ కోటా అనేది మనకి ఇక్కడ ఎంత కావాలి 51 కావాలి కానీ మనకి ఇక్కడ ఎవరికి కూడా 51 అనేది రాలేదు 51 అనేది ఎవరు కూడా రీచ్ అవ్వలేదు అందరు 40, 35, 25 ఇలా ఉన్నారు సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనే ఓట్లు లెక్కేసినప్పుడు రాకపోతే కోటా ఎలక్టోరల్ కోటా మనం ఏదైతే డిసైడ్ చేసామో ఆ నెంబర్ రాలేదు అప్పుడు ఏం చేస్తారు ఒకవేళ ఎలక్టోరల్ కోటా ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే ఇచ్చారో ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ఒక అతనికి 52 ఇచ్చారనుకోండి
ఇతను ఎలక్ట్ అయిపోయినట్లే. ఒకవేళ ఇతను రాలేదు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆ మ్యాజిక్ నెంబర్ ఏదైతే ఉందో ఎలక్టోరల్ కోటా నెంబర్, ఆ కోటా నెంబర్ కి ఎవరు రీచ్ అవ్వాలి. సో అప్పుడేం చేస్తారు, ఎవరైతే లీస్ట్ పర్సన్ ఉన్నాడో, ఓకే, సో ఎవరైతే లీస్ట్ పర్సన్ ఉన్నాడో ఆ లీస్ట్ పర్సన్ ని మనకి ఇక్కడ అతని దగ్గర ఉన్న ఓట్లు తీసేస్తారు. సో అతని దగ్గర ఉన్న ఓట్లు తీసేశారు. సో ఇతను క్యాన్సిల్ అయిపోయాడు. ఇప్పుడు మనకి ఇతను అసలు రేస్ లోనే లేడు. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు రేస్ లో ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు రేస్ లో ఉన్నారు అయితే ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ఈయన ఎవరైతే ఇప్పుడు 5% మంది ఎంతమంది అయితే ఇక్కడ ఇతనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ఇచ్చారో వాళ్ళ యొక్క సెకండ్ ప్రిఫరెన్స్ చూస్తారనమాట. సెకండ్ ప్రిఫరెన్స్ లో చూస్తే సెకండ్ ప్రిఫరెన్స్ లో అందరు కూడా ఒకే మార్క్కైతే ఇవ్వరు కదా. సెకండ్ ప్రిఫరెన్స్ లో మనకి కొంతమంది ఫస్ట్ నెంబర్ క్యాండిడేట్ కి, కొంతమందికి థర్డ్ నెంబర్ క్యాండిడేట్ కి, కొంతమంది సెకండ్ నెంబర్ క్యాండిడేట్ కి ఇస్తారు. ఇలా ఇచ్చుంటారు. సో ఇలా ఇచ్చుంటే ఇప్పుడు ఫస్ట్ నెంబర్ క్యాండిడేట్ కి సెకండ్ ప్రిఫరెన్స్ ఎంతమంది ఇచ్చారో ఇవన్నీ వెళ్ళి మనకి ఇక్కడ ఫస్ట్ నెంబర్ లో, ఈ ఫస్ట్ నెంబర్ లో కలిసిపోతాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ నెంబర్ లో థర్డ్ నెంబర్ కి ఎన్నైతే ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా దీంట్లో కలుపుతారు. సో ఇవన్నీ కూడా దీంట్లో కలుపుతారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళకి కొంచెం కొంచెంగా మన ఇక్కడ పెరుగుతాయి అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ఉన్న వాళ్ళకి ఈ సెకండ్ ప్రిఫరెన్స్ లో లాస్ట్ లో ఎవరైతే మనం తీసేస్తున్నామో వాళ్ళని తీసుకెళ్లి ఓట్లు ఇక్కడ కలుపుతారనమాట. సో కలపడం వల్ల ఈ 40 కాస్త మనకి ఇక్కడ సపోజ్ 49 అయింది, ఈ 30 కాస్త 35 అయింది, అలా మనకి ఇలా పెరిగినాయి. సో పెరిగినప్పటికి మనకి ఇక్కడ 51 అనేది మ్యాజిక్ ఫిగర్ రాలే ఎవరికి కూడా. సో మళ్ళీ ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరైతే లీస్ట్ నెంబర్ ఉన్నారో వాళ్ళని తీసేస్తారు. వాళ్ళని తీసేసి వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు వీళ్ళ ఓట్లలో ఎవరైతే సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చారో, సో వాళ్ళ అలా మనకి తీసుకుంటా వెళ్ళి చివరికి ఎవరికైతే ఫస్ట్ మ్యాజిక్ ఫిగర్ వచ్చిందో 51% అనేది మనకి ఎవరైతే పెరుగుతారో సో వాళ్ళని ఇక్కడ మనకి ఎలక్టెడ్ గా డిక్లేర్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, అర్థమైందా? కొంచెం కాంప్లికేటెడ్ మనకి ఈజీగా అర్థం, ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే లీస్ట్ నెంబర్ ఉందో ఆ లీస్ట్ నెంబర్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ఎవరైతే ఉంటారో ఆ లీస్ట్ నెంబర్ వాళ్ళని క్యాన్సిల్ చేసేస్తారు. అంటే ఇప్పుడు 1, 2, 3 మనకి ఇక్కడ 4 ఇక్కడ ఉంటే ఇక్కడ మనకి 4th నెంబర్ అనేది క్యాన్సిల్ చేస్తారు. ఓకే, ఈ 4th నెంబర్ అనేవాడు క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత మనకి ఇతనికి దగ్గర ఉన్న సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరైతే ఉన్నాయో ఆ ఓట్లు అన్ని తీసుకెళ్లి వీళ్ళకి కలుపుతారనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ లో. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ లో నేను ఇప్పుడు ఒక 5% లో 2% మెంబర్స్ ఫస్ట్ పర్సన్ కి ఇచ్చారు, ఫస్ట్ క్యాండిడేట్ కి ఇచ్చారు, సమ్ ఎక్స్ క్యాండిడేట్ కి. మళ్ళీ దాంట్లో 2% వచ్చేసరికి ఇక్కడ థర్డ్ నెంబర్ కి ఇచ్చారు, 1% వచ్చేసరికి మనకి ఇక్కడ సెకండ్ పర్సన్ కి ఇచ్చారు. సో ఇప్పుడు ఈ పర్సంటేజ్ అనేది ఇక్కడ వెళ్ళి మనకి ఇక్కడ కలిసిపోతాయి అనమాట. సో ఇక్కడ 35 అనుకున్నాం కదా, ఏంటంటే మనం 2% కాబట్టి 37 అయిపోయింది. ఇది 35 కాస్త అలా మనకి పెరుగుతాయి అనమాట. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ లీస్ట్ నెంబర్ చూస్తారు, చివరికి ఇద్దరు మిగులుతారు ఫ్రెండ్స్. ఓకే, ఇద్దరు మిగిలినప్పుడు కూడా సపోజ్ ఇక్కడ మనకి అసలు 4 నెంబర్ లేరు అనుకున్నాం. ఓకే, అసలు మనకు ఓన్లీ మనకి ఎలక్షన్ కి ఇద్దరే వచ్చారు, ఫస్ట్ సెకండ్. ఓకే, సో ఫస్ట్ సెకండ్ వచ్చినప్పుడు ఆ మ్యాజిక్ ఫిగర్ కి ఎవరైతే ఈజీగా రీచ్ అవుతారో వాళ్ళని చూస్తాం. సో ఫస్ట్ మెంబర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, రెండు ప్రిఫరెన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎవరికి ఇస్తారు వీళ్ళు? సో ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ఎవరైతే ఎక్కువ మంది వస్తారో వాళ్ళకి మనకి ఇక్కడ చూస్తారనమాట. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ లో మనకి ఈ పర్సంటేజ్ అనేది మ్యాజిక్ ఫిగర్ అనేది కలిసిందా లేదా. సో మ్యాజిక్ ఫిగర్ అనేది ఆటోమేటిక్ గా మ్యాక్సిమం కలవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇక్కడ ఎలక్షన్స్ అనేవి ఇక్కడ మెజారిటీ అనేది గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ వాళ్ళు ఆటోమేటిక్ ఇక్కడ డిసైడ్ చేసుకుని ఉంటారు కాబట్టి ఆ మెంబర్ ని బట్టి ఇక్కడ మనకి మ్యాజిక్ ఫిగర్ అనేది ఈజీగా రీచ్ అయ్యి ఇద్దరు ఉంటే. సో ఇక్కడ 4, 5 ఉన్నప్పుడే ఇక్కడ మెయిన్ ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ప్రాబ్లం అయింది అనమాట. సో దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కాంప్లికేటెడ్ కానీ ఈజీ అనమాట. సో ఇలా మనకి ప్రాసెస్ అనేది కంటిన్యూ అయింది, ఇక్కడ రిక్వైర్డ్ కోటా వచ్చే వరకు కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఎలక్షన్స్ అనేవి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఇలా మనకి 3 నెంబర్ తీసేసి ఈ 2 నెంబర్ లో ఒకటి డిసైడ్ చేస్తారనమాట. ఓకే, సో ఇలా ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో ఆ ఎలక్షన్ లో ఎటువంటి డౌట్స్ ఉన్నా, డిస్ప్యూట్స్ ఉన్నా దీనికి సంబంధించి ఎవరు ఎంక్వైర్ చేస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారంటే సుప్రీంకోర్టు డివైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సుప్రీంకోర్టు ఏదైతే డిసిషన్ ఇచ్చిందో అది ఫైనల్ అనమాట. ఓకే, సో అలాగే మనకి ఎలక్షన్ ఏదైతే జరుగుతుందో ప్రెసిడెంట్ ఎలక్షన్, దీన్ని మనకి ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్కంప్లీట్ గా ఉన్నారు, అంటే మనకి ఉండాల్సిన నెంబర్ వాళ్ళు లేకుండా కొన్ని పోస్టులు అనేవి అందరు ఎంపీస్ కానీ అన్ని ఎమ్మెల్యేస్ అనే పోస్టులు అనేవి ఎలక్షన్ జరిగేటప్పుడు ఫుల్ఫిల్ గా మనకి అందరు కంప్లీట్ గా ఉండాలని ఎటువంటి నియమం లేదు. ఓకే, సో ఇన్కంప్లీట్ గా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో వేకెన్సీ ఉన్న పోస్టులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎలక్టోరల్ కాలేజ్ లో మెంబర్స్ గా పనిచేసి వాళ్లే ఓట్లు వేస్తారు అనమాట. 100% ఓటింగ్ అనేది అవసరం లేదు. ఓకే, సో
ఒకవేళ మనకి గొడవ అయింది, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ప్రెసిడెంట్ ని ఎన్నుకున్నాం, ప్రెసిడెంట్ ఎన్నుకున్న తర్వాత ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ మీద కొంతమంది సుప్రీంకోర్టులో కేసేశారు. సుప్రీంకోర్టు ఏం చేసింది, అవును కరెక్టేను మీరు చెప్పింది, సో ఎలక్షన్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ ఎలక్షన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఎలక్ట్ అయ్యాడో అతన్ని అది వైట్ గా మనకి నల్ అండ్ వైట్ గా డిక్లేర్ చేసి అతను తీసేసింది అనమాట ఆ పదవిలో నుంచి. సో అతను పదవిలో ఉన్నప్పుడు ఏవైతే పనులు ఏవైతే బిల్స్ మీద సంతకం పెట్టాడో అవి ఇన్వాలిడేట్ అవ్వవు, నాట్ ఇన్వాలిడేట్, అవి ఫోర్స్ లోనే ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో అతను ప్రెసిడెంట్ గా పనిచేశాడు, ప్రెసిడెంట్ గా సంతకం చేశాడు కాబట్టి ఆ చట్టాలు అనేవి అలాగే ఉంటాయి. అతను అది ప్రాసెస్ అనేది తప్పైనా కానీ ఎలక్షన్ ప్రాసెస్ అనేది అతను చేసిన పనులు మాత్రం మనకి ఫోర్స్ లోనే ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, సో మనకి ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, మనకి రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం ఏదైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడిందో దాంట్లో క్రిటిసిజం అనేది, విమర్శలు అనేవి చూసాం అనమాట. సో మెయిన్ ఫస్ట్ గా చూసింది ఏంటంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ అనేది మనకి ఎందుకు పెడుతున్నారు ప్రెసిడెంట్ కి, ఇది అన్డెమోక్రటిక్ ప్రాసెస్, మనకి ప్రజాస్వామ్యానికి విరుద్ధం, సో కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్ తీసుకోండి అని చెప్పి ఐడియాని చెప్పారనమాట. కానీ మన రాజ్యాంగం ఎవరైతే మేకర్స్ ఉన్నారో మనకి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్ తీసుకోవడానికి కొన్ని రీజన్స్ చెప్పారనమాట. ఆ రీజన్స్ ఏంటంటే మనది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, సో ప్రెసిడెంట్ అనేవాడికి ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉండడం అనేది కరెక్టే. ఎందుకు అంటే మనకి పార్లమెంటరీ సిస్టంలో మనకి ప్రెసిడెంట్ అనేవాడు జస్ట్ నామినల్ ఎగ్జిక్యూటివ్ మాత్రమే, జస్ట్ పేరుకి మాత్రమే, కానీ రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఇక్కడ, ప్రైమ్ మినిస్టర్ హెడ్, ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ మనకి ఇక్కడ రియల్ ఎగ్జిక్యూటివ్స్. సో వీళ్ళు మనకి ఇంత ప్రెసిడెంట్ అనేవాడు నామినల్ ఎగ్జిక్యూటివ్, కాబట్టి రియల్ పవర్స్ అనేవి మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటాయి కాబట్టి సో ఇతనికి ఇండైరెక్ట్ ఎలక్షన్ కరెక్ట్ అని చెప్పి మనకి ఒక రీజన్ ఇచ్చారు. అలాగే మనకి ఒకవేళ మనం డైరెక్ట్ ఎలక్షన్స్ కానీ చేస్తే ప్రజల చేత డైరెక్ట్లీగా ఎలక్ట్ బడి అయితే ఆ తర్వాత మనం అతనికి రియల్ పవర్ ఇవ్వకపోతే ఇది అనామలస్, క్రమరహితంగా ఉండింది, కరెక్ట్ కాదు, కాబట్టి ఆ ప్రొసీజర్ అనేది ఇండైరెక్ట్ గా ఉంటేనే బెస్ట్. ప్రజలు అనేవాళ్ళు ఓట్ ఎక్కువ చేసి వాళ్ళు ప్రెసిడెంట్ ఎన్నుకున్న తర్వాత అతని దగ్గర రియల్ పవర్ లేకపోతే అది కరెక్ట్ కాదు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారనమాట. ఓకే, సో అలాగే మనకి ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే ఇక్కడ ప్రెసిడెంట్ అనేవాడు డైరెక్ట్ ఎలక్షన్ కానీ చేస్తే అది చాలా కాస్ట్లీ, అలాగే మనకి టైం ఎనర్జీ అనేవి వేస్ట్ కన్స్యూమింగ్ జరిగింది అనమాట. సో మనకి ఇంతమంది జనాభాతో ప్రెసిడెంట్ కి ఎలక్షన్ జరిపారు ఎవరికైతే దగ్గరైతే మనకి ఓన్లీ సింబాలిక్ గా హెడ్ గా మనం ఊహించుకుంటాము. సో అటువంటి వాళ్ళకి ఇలాంటి ఎలక్షన్ అనేది అవసరం లేదు, అందుకని చెప్పి ఇండైరెక్ట్ ఎలక్షన్ పెడుతున్నాము అని చెప్పి మనకి రాజ్యాంగానికి రూపొందించేటప్పుడు ఈ విమర్శలకి ఎక్స్ప్లెనేషన్ గా ఇచ్చారనమాట. సో అయితే మనకి కొంతమంది ఏం చెప్పారు, ఓకే ఇండైరెక్ట్ ఎలక్షన్ చేస్తున్నాం. సో ఇండైరెక్ట్ ఎలక్షన్ చేస్తున్నప్పుడు మనకి ఓన్లీ పార్లమెంట్, లోక్సభ రాజ్యసభ రెండు ఎన్నుకుంటే చాలు కదా, మనకి స్టేట్ అసెంబ్లీస్ ని ఎందుకు కలుపుతున్నారు, ఈ స్టేట్ అసెంబ్లీస్ అవసరం లేదని చెప్పారనమాట. సో దానికి మన విమర్శనకి రిప్లై ఏమిచ్చారంటే మనకి పార్లమెంట్ ని ఎందుకు ఓన్లీ పార్లమెంట్ తీసుకోలేదంటే పార్లమెంట్ లో మనకి ఒక్క పార్టీ అనేది డామినేట్ చేసింది. ఇప్పుడు ఏదైతే మెజారిటీ ఉండిద్దో ఆ మెజారిటీ పార్టీకి ఎక్కువ డామినేషన్ ఉండేది, లోక్సభలో ఎక్కువ సీట్లు ఉన్నాయి, 543 సీట్స్ ఉన్నాయి. రాజ్యసభలో మనకి స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ ఉంది కానీ దానికి ఎక్కడ 233 మెంబర్స్ కదా ఉంది. సో 500 అంటే దీని డబుల్, ఇక్కడ ఎక్కువ మెంబర్స్ ఉంటే సో ఆటోమేటిక్ గా వీళ్ళు లోక్సభలో ఏదైతే మనకి మెజారిటీలో ఉందో ఆ మెజారిటీ పార్టీ యొక్క క్యాండిడేట్ గెలుస్తాడు. సో అంతే కాకుండా మనకి ప్రెసిడెంట్ అనేవాడు ఓన్లీ యూనియన్ ని మాత్రం రిప్రజెంట్ చేయట్లేదు, మనకి రాష్ట్రాన్ని కూడా రిప్రజెంట్ చేస్తాడు, దేశం మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తాడు. సో కాబట్టి మనకి ఈ రాష్ట్రాలకి స్టేట్స్ కి ఈక్వల్ గా ఉండే విధంగా ఇప్పుడు మనం ఏదైతే ప్రజెంట్ సిస్టమ్ ఉందో అది కరెక్ట్ అని చెప్పి ఆ పదవి ఇండైరెక్ట్ దాంట్లో కూడా రాష్ట్రాన్ని కలపడానికి గల కారణంగా చెప్పారు ఫ్రెండ్స్. ఓకే, లాస్ట్ విమర్శ ఏం చెప్పారంటే మనకి ఇక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అలాగే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ రూట్ అని చెప్పి చెప్పారంట. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది పొరపాటుగా ఈ పేరు ఇచ్చారు, ఎప్పుడైనా కానీ మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది రెండు కానీ అంతకంటే ఎక్కువ సీట్స్ ని మనకి ఇక్కడ ఫిల్ చేయడం కోసం ఆ పద్ధతిని వాడతాం. కానీ ఇక్కడ మనకి ఓన్లీ ప్రెసిడెంట్ మాత్రమే ఈ వేకెన్సీని ఇక్కడ ఫిల్ చేయాలి, కానీ అదే ప్రపోర్షనల్ అనేది కరెక్ట్ గా వాడలేదు ఆ పదం అని చెప్పి చెప్పారనమాట. అలాగే ఇక్కడ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ కానీ ఆల్టర్నేటివ్ ఓట్ సిస్టమ్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకుంటే బాగుండేది అని చెప్పి ఇక్కడ మనకి విమర్శ అనేది ఒకటి చూసాం. అలాగే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ కి మనకి దీన్ని ఆబ్జెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ సింగిల్ ఓట్ అయితే ఎవరికి లేదు, అందరు కూడా ప్లూరల్ ఓట్స్ ఇస్తున్నారు. ఒక ఓట్ లో ఒక బ్యాలెట్ లో మనకి ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటే అంతమందికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. సో అంటే అతను ఒకే బ్యాలెట్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఓట్స్ గా మనకి ప్రిఫరెన్స్ అని ఇస్తుంటే అది ప్లూరల్ ఓట్స్ అవుతుంది అనమాట. సో ఈ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదన్నాడు.
సో ఈ విమర్శ అనేది కరెక్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి యాక్చువల్ గా ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ అవ్వట్లేదు, ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ అవుతుంది కానీ అవసరం లేదు. అలాగే మనకి సింగిల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రోడ్ అని చెప్తున్నాం కానీ ఇక్కడ ప్లూరల్ రోడ్స్ అనేవి పడుతున్నాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనకి ఇక్కడ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనం క్వాలిఫికేషన్స్ ఏంటి ప్రెసిడెంట్ కి, ఇంకా మనం ప్రెసిడెంట్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెప్ట్స్ అనేవి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.